హై వన్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ మనం మునగాకు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం మూడు వందల వ్యాధులకు పైగా ఈ మునగాకు చాలా ఉపయోగపడుతుందండి ప్రకృతి సంపదలో మనకి మునగాకు ఒకటి మనకి తరచూ చూస్తూనే ఉన్న వాటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవి ఉంటాయి వాటి గురించి తెలుసుకుని ఉపయోగించుకుంటే ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక స్పూను మునగాకు రసంలో మూడు మిరియాల పొడి చేసి కలిపి కణతలు పైన రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది మునగాకు రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్న ముఖంపై మొటిమలు నశించి ముఖచర్మం మృదువుగా ఉంటుంది మునగాకులను బాగా వేడి చేసి చిన్న చిన్న దెబ్బలకు నొప్పుల నొప్పులపైన వేసి కట్టు కడితే నొప్పులు బాధలు తగ్గుతాయి మునగాకు రసం నందు నువ్వుల నూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంత వరకు బెట్టి ఆ మిశ్రమాన్ని గజ్జి దురద వంటి చర్మవ్యాధులకు పైపూత మందుగా రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి ఒక చెంచా మునగాకు రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజు పడుకునే ముందు తాగితే రేచీకటి తగ్గుతుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మునగాకులో ఏసీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ ఇవి అంత ఉండవు మునగాకులో కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి అసలు నాలుగు ఐదు వేళ్ల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తున్నారు ఆ ఆకు గొప్పతనం తెలుసుకుంటే మనం కూడా తప్పకుండా ఉపయోగిస్తాము మునగాకుల్లో విటమిన్స్ ఎమైన యాసిడ్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏని పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లో మునగాకును వాడతారు పాల నుంచి లభించే కాల్షియం పదిహేడు రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది పెరుగు నుంచి పొందే ప్రోటీన్లు ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు అరటి పండ్ల నుంచి పొందే పొటాషియం పదిహేను రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది మునగాకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి గర్భిణీలు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం ఐరన్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి తలులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు పాలిచ్చే తలులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి గుప్పెడు మునగాకులను వంద మిల్లీ లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి ఆ నీటిలో కొంచెం ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా టీవీ దగ్గు తగ్గుతాయి మునగాకు రసం ఒక చెంచా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరి నీళ్ళలో కలిపి కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గుతాయి మునగాకు రసానికి రసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు బ్లాక్ హెడ్స్ పోతాయి ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది వంద గ్రాముల మునగాకులో ఉండే పోషక పదార్థాలు ఏమిటి అంటే నీరు డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది శాతం పిండి పదార్థాలు పదమూడు పాయింట్ నాలుగు గ్రాములు ఫ్యాట్స్ పదిహేడు గ్రాములు మాంసకృతులు ఆరు పాయింట్ ఏడు గ్రాములు కాల్షియం నాలుగు వందల నలభై మిల్లీగ్రాములు పాస్ఫరస్ డెబ్బై మిల్లీగ్రాములు ఐరన్ ఏడు మిల్లీగ్రాములు సి విటమిన్ రెండు వందల మిల్లీగ్రాములు ఖనిజ లవణాలు రెండు పాయింట్ మూడు శాతం పీచు పదార్థం సున్నా పాయింట్ తొమ్మిది మిల్లీగ్రాములు ఎనర్జీ తొంభై ఏడు క్యాలరీలు ఉంటాయి ఉన్నవాళ్ళు సైతం మునగాకు రసాన్ని కానీ మునగపొడిని కానీ తీసుకోవచ్చు దక్షిణ భారతదేశంలో మునగ ఒక సాధారణ చెట్టు చాలామంది ఇంట్లో మునగ చెట్టు పెంచుకుంటారు కానీ కొందరు మాత్రం చెట్టుకు పెరిగే మునగకాయలను మాత్రమే ఎంచుకొని తింటారు అలా కాకుండా ఆకులను కూడా మనం పట్టించుకొని తింటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది మీ ఆహారంలో మునగపొడిని జోడించుకుని చక్కగా చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు మునగాకును తీసుకుంటే అధిక కొవ్వును నివారిస్తుంది జీ జీర్ణక్రియను పెంచుతుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇదండి మునగాకు గురించి నాకు తెలిసిన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరే చక్కగా చూసేయచ్చు అలాగే మరిన్ని ఆసక్తికర విషయాలైతే తెలుసుకోవచ్చు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు